हाई फ्रेंड्स वेलकम टू माय चैनल कीर्ति क्रिएटिव्स मन वीडियो वेसर की दोसकाय पचड़ी सो दोसकाय कोत्तिमीर साल्ट जीलकर्र निम्मकाय अंत साइज लो चिंतपंडु पच्चिमिर्ची नेक्स्ट चिन्नुल्लिपाय रेब्बलु सो इवि मनकि कावाल्सिन ऐटम्स अन्नी कूडा मनं इप्पुडु वीडियोलो चूसां काबट्टि नेक्स्ट तयारी विधानंलोकि वेल्दामु स्टव मीद पैन पेट्टुकोनी अंदुलो ओक 2 स्पून्स आयिल पोसुकुंदामु इंदाक मनं वीडियोलो चूपिंचां कदा पच्चिमिर्चि सो वाटिनि मनं मुंदुगा वेयिंचुकोवालन्नमाट सो 2 टेबल स्पून्स आयिल पोसाक अंदुलो मनं पच्चिमिर्चि वेसि फस्ट वेयिंचुकुंदामु ఇవి పచ్చిమిర్చి ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే మనం వీటిని రెండు ముక్కలుగా కోసైనా సరే ఆయిల్ లో వేయించుకోవచ్చు సో మూత పెట్టి వేయించండి ఎందుకంటే డైరెక్ట్ గా పచ్చిమిర్చి వేస్తే కొంచెం పేల్తాయి సో అందువల్ల మూత పెట్టి వేయించండి సిమ్ లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఇవి మనకి వేగిపోయినే కదా తీసేద్దాము నెక్స్ట్ ఇందాక మనం దోసకాయలు కోసి పెట్టుకున్నాం కదా సో ఇవి వీటిని కూడా కొంచెం సేపు వేయించాలి వేయించేస్తానండి నేను వేయించినాక ఎట్లా ఉందనే చూద్దాం సో ఇదిగోండి వేయించినాక మగ్గిపోయి చాలా వరకు తగ్గిపోయింది సో ఇప్పుడు మనం రోటి పచ్చడి ఎట్లా చేస్తామనే చూద్దాం ఇందాక మనం వేయించుకున్న పచ్చిమిర్చి ప్లస్ కొత్తిమీర ఫస్ట్ మనం దంచుకోవాలన్నమాట రోట్లో సో ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి చాలా రుచికరంగా ఉంటుందండి రోటి పచ్చడి ద్వారా మనకి పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళని అడగండి చాలా బాగా చేస్తారు సో ఇందులో కొంచెం salt వేసుకొని కళ్ళుప్పు వేస్తున్నానండి నేనైతే కొంచెం salt వేసుకొని వీటిని ఫస్ట్ కచ్చపచ్చగా దంచుకుందాం ఫస్ట్ రోట్లో సో ఇది కొంచెం కచ్చపచ్చ అయినాక దోసకాయలు కూడా వేసి మనం వేయించుకుందాం ఇది కొంచెం పచ్చపచ్చగా అయినాక చింతపండు కూడా ఇందులో వేద్దామండి మనం సో ఈ చింతపండు కూడా వేసినాక దీని కూడా అందులో మిక్స్ అయ్యేలాగా మనం దంచుకుందాం మనకి మిక్సీలో వేస్తే మొత్తం కాటుగలాగా అయిపోతది సో అలా అవ్వకుండా ఇట్లా అన్నమాట సో ఇందాక చూపించినట్టు జీలకర్ర చిన్నుల్లిపాయ ఇవి కూడా వేసుకొని మనం దంచుకుందాం ఇందులో మనం కొత్తిమీర ప్లస్ పచ్చిమిర్చి వేయించుకున్నది అలాగే జీలకర్ర చిన్నుల్లిపాయ చింతపండు ఇవన్నీ కూడా వేసి ఇలా చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇందులో మనం మగ్గపెట్టిన దోసకాయ ఉంది కదండి సో ఈ కంప్లీట్ దోసకాయని మొత్తం కూడా ఇందులో వేసేసి దీన్ని కూడా మనం అందులో మిక్స్ అయ్యేలాగా మళ్ళీ నూరుకుందాం సిలా చేయడం వల్ల ఏంటంటే మనకి దోసకాయ మిక్సీలో అయితే కంప్లీట్ పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇందులో అయితే కొంచెం ముక్కలుగా టేస్టీగా బాగా ఉంటుందన్నమాట మనకి కలుపుకోవడానికి కాని తినడానికి కాని మంచి టేస్టీగా వస్తుందన్నమాట రోటి పచ్చడి సో పూర్తిగా ఇట్లా దంచుకోవాలన్నమాట కొంచెం అక్కడక్కడ ముక్కలుగానే ఉంటుంది సో దాన్ని అలాగే ఉండనివ్వండి ఇంకా పూర్తిగా దంచకండి సో ఇట్లా ఉంటే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీని తర్వాత మళ్ళీ మనం తిరగమాత కూడా వేసుకుందాము సో ఇప్పుడు రోటి పచ్చడి మొత్తం నూరునాక ఇలా ఉందండి దీని మనం తిరగమాత కూడా వేసుకోవాలి సో నేను pan పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉండాలి కాబట్టి మరి కొంచెం వేసుకొని నెక్స్ట్ దాల్చిన గింజలు ప్లస్ ఎండి మిర్చి వేసాను ఇందులో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చుండి సో ఇలా వేసుకున్న దాన్ని మనము ఇందాక మనం రోటి పచ్చడి చేసుకున్నాం కదా అందులో మనం ఈ తాలింపుని వేసుకోవచ్చు సో ఇలా కరివేపాకు కూడా వేసుకొని మనం ఈ పచ్చడిలో ఈ తాలింపుని కూడా వేసుకోవచ్చు సో కంప్లీట్ గా మనకి దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే